హలో అండి వెల్కమ్ టు మేనగర్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో రోజు వ్లాగ్ అయితే అనమాట సో నేను ఇప్పుడైతే రెడీ అవుతున్నాను ఇది వెన్స్డే టైం నైట్ నైన్ ఓ క్లాక్కి అలాగా సో వెళ్ళి అక్కడ పడుకొని మార్నింగ్ అంతా ఉండి మళ్ళీ ఈవినింగ్ వచ్చేద్దామని సో ట్యూస్డే యాక్చువల్గా టికెట్స్ బుక్ చేసుకున్నాము నైట్ గౌతమికి సో అందుకని చెప్పి ఇలా ఎప్పుడైనా ప్లాన్గా లేనప్పుడు వచ్చినప్పుడు నేను వన్ డే హాఫ్ డే అలా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను షార్ట్ పీరియడ్గా వచ్చినప్పుడు సో మామూలుగా ప్లాన్డ్గా పెట్టుకొని వచ్చినప్పుడు అయితే అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాము వేర్వేర్లూర్లో అయితే పర్వాలేదు కానీ ఒకే ఊరైతే ఇదే కష్టం అనమాట ఇక్కడ ఉండాలి అని వీళ్ళు అనుకుంటారు అక్కడ ఉండాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు బట్ నేనైతే బాగానే మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళంగానే మా అమ్మ చికెన్ పకోడీ పెట్టింది సో తినేసిన తర్వాత నన్ను శ్రీకర్ని దించి అంజని తినేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట పేరెంట్స్కి ఏమైనా అవసరం ఉంటుందేమో నైట్ టైం అని చెప్పేసి సో కొంతసేపు అయిన తర్వాత నాకైతే డిన్నర్ పెట్టింది నా ఫేవరెట్ ప్రాన్స్ కర్రీ తినేసి చాలా రోజులు అవుతుంది చాలా రోజులు అంటే చాలా రోజులు అవుతుంది ప్రాన్ కర్రీ తిని మేడ్ నేను కూడా చేసి చాలా రోజులు అవుతుంది సో పక్కన ఇంకొన్ని చికెన్ పకోడీ అనమాట సో ఫుల్గా అయితే లాగిన్ చేశాను తినేసి చాలా రోజులైంది కదా అందుకని సో ఇంకా ఇక్కడ మా నాన్న శ్రీకర్ ఆడుతూ ఉన్నారు శ్రీకర్ అక్కడ కనిపించిన వాళ్ళందరికీ ఐగిరి ఐగిరి చెప్తా ఉన్నాడు అనమాట పక్కన నేను ఫోన్ చూస్తున్నాను సో వాయిస్ రికార్డ్ అయింది అందుకే ఇంకా లేదు తర్వాత నిద్రపోయాము ఇది మార్నింగ్ ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా పాలైతే తాగుతున్నాడు మార్నింగ్ అంటే ఏ ఫైవ్ ఓ క్లాక్కో సిక్స్ ఓ క్లాక్కో అనుకోకండి అట్లీస్ట్ సెవెన్ ఓ క్లాక్ కూడా కాదు మేమిద్దరం ఎయిట్ థర్టీ నైన్ అట్లా లేసాం అనమాట ఇక్కడ త్రీ డేస్ నుంచి సరిగ్గా పడుకోలేదు నాకు ఆ స్టాప్గా జర్నీ చేసి వచ్చిన టైర్డ్నెస్ ఇంకా తగ్గలేదనమాట సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆటోమేటిక్గా బాడీ రిలాక్స్ అయిపోతుంది కదా సో నేనైతే పడుకున్నాను అట్లానే వచ్చినప్పుడు ఏం చేయను కాదు మామూలుగా యూజువల్గా వస్తే నేను ఎక్కడ కూడా నా ఎఫర్ట్స్ అన్ని పెడతాను పని చేసేటప్పుడు ఇంట్లో అయినా బట్ ఈసారి చాలా టయర్డ్గా ఉందనమాట సో అందుకైతే నిద్రపోయాను సో తర్వాత నేను కూడా నా కాఫీ తాగుతున్నాను శ్రీకర్ పాలు తాగేసిన తర్వాత సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అదేంటో తెలీదు టైం ఊరికే ఫైల్ అయిపోతూ ఉంటుంది అనమాట మనం ఏం చేయకుండానే డే గడిచిపోయినట్టు ఉంటుంది సో ఇక్కడ నేను తాగుతున్నప్పుడు ఏమైందంటే అంటే ఎగురుతా ఎగురుతూ వచ్చి ఆ గ్లాస్కి అనమాట శ్రీకర్ అది తగిలింది పాపం కాలింది మా అమ్మ ఏమైంది ఏమైంది అంటే నవ్వుతున్నావేంటి ఏమైంది వాడు అలా అంటుంటే అంటే ఇక నేను చెప్తున్నా అనమాట గ్లాస్కి తగిలాడమ్మ అని చెప్పేసి సో మీలా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో ఇప్పుడైతే ఒకసారి పైకి వెళ్ళి డబా మీదకి వెళ్ళి చూద్దామో అని స్టార్ట్ అయ్యాను అలాగే ఒక వీడియోకి ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను అనమాట అది అప్పుడే అప్లోడ్ చేసేసాను అక్కడ ఉండే సో దానికోసం చాలా ఎండగా ఉంది చెప్పాలంటే సమ్మర్లా ఉందనమాట మేము ఎన్హెచ్వైకి చాలా దగ్గరగా ఉంటామని చెప్పాం కదా సో మా ఇల్లు రోడ్డు మీద లేదంటే మేము రోడ్డు మీద ఉన్నట్టు ఉంటామన్నమాట చూ చూడండి ఎలా ఉందో ఆ రోడ్కి ఆపోజిట్లో మా పొలాలు అవన్నీ ఉంటాయి కొంచెం ముందుకెళ్ళాక సో ఇవి రీసెంట్గా సర్వీస్ రోడ్ వేస్తారనమాట సో మరీ రోడ్ మీదే ఉన్నామా అన్న ఫీలింగ్ ఉంటుంది బట్ ఈవినింగ్ టైమ్స్లో పైకి వెళ్ళినప్పుడు ఈ వ్యూ ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది సో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సో వాయిస్ ఓవర్ అదంతా చెప్పేసిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను ఇంకొకసేపు ఉందామనుకో ఉన్నా కూడా చాలా ఎండగా ఉంది పైనుంచి చూస్తే మా పెద్దమ్మ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు అందరు కనిపిస్తారు కానీ ఎండగా ఉండడం వల్ల ఎవరు బయట అనమాట సో ఇంకా ఇది మధ్యాహ్నం డైరెక్ట్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా అమ్మ కొబ్బరిపప్పు చేసింది బాగుంటుంది నాకైతే చేయడం రాదు మా అమ్మ వాళ్ళు ఎక్కువ సార్లు చేసుకుంటూ ఉంటారు గురువారం కదా నో నాన్ వెజ్ డే అనమాట ఈ ప్లేట్ నా పెళ్ళి కాకముందు నా ప్లేట్ ఎక్కువ నేను ఈ ప్లేట్లోనే అన్నం తినడానికి ఇష్టపడేదాన్ని ఎక్కువ ఎంబేలో అయితే రెండు పూట్ల ఈ ప్లేట్లోనే తినేదాన్ని కడిగలేకపోయినా ఈ ప్లేట్ కడుక్కుని మరి సో ఎందుకు అంత ఇష్టం ఉండేది ఆ ప్లేట్ అంటే చాలా రోజుల తర్వాత ఈ ప్లేట్లో అన్నం తింటున్నాను సో విత్ ఆవకాయ పచ్చడి కొబ్బరిపప్పు అన్నం శ్రీకర్కి అప్పుడే తినిపించేసి నేను రెడీ కూడా చేసేసాను రెడీ ఎందుకు అంటే షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము మా అమ్మ వరలక్ష్మి రథానికి శారీ కొనుక్కుంటానంది సో అందుకని ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయ్యి సీఎంఆర్కి వెళ్తున్నాం నేను శ్రీకర్ ఇంకా అమ్మ సో నన్ను అడిగింది నువ్వు కొనుక్కుంటావా నీకు కావాలా శారీ అని నాకు ఉందమ్మా ఆల్రెడీ అని చెప్పాను నేను సో ఇంకా అమ్మ నేను కొనుక్కు నేను కొనుక్కుంటాను మనం వెళ్దాము అని చెప్పింది అనమాట సో అందుకని స్టార్ట్ అయ్యాము దీన్ని ఫైర్ స్టేషన్ అంటారు అంతకుముందు లాగ్లో నేను సరిగ్గా చూపించలేకపోయాను అందుకని కావాలని ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేశాను ఇలా ఎన్టీఆర్ గారి స్టాచ్యూ ఉంటుంది సర్కిల్ ఉంటుందన్నమాట ఫోర్ రోడ్స్కి ఇక్కడికి వచ్చేసరికి వర్షం బాగా స్టార్ట్ అయింది మా ఇంటి దగ్గర అస్సలు అయితే వర్షం పడలేదు ఏలూరులో ఈ ఫైర్ స్టేషన్ ఏరియా అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే బస్ స్టాండ్ వస్తుంది బస్ స్టాండ్ పక్కనే సీఎంఆర్ ఉంటుంది మీకు వీడియో చూసేటప్పుడు కానీ వీడియో చూసిన తర్వాత మధ్యలో ఎప్పుడైనా కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేస్తే వీడియో బాగా రీచ్ అవుతుందనమాట సో చూసారు కదా సీఎంఆర్కి వచ్చేసాము ఇక్కడ టెక్స్టైల్స్ పక్కనే జ్యువెలర్స్ కూడా ఉంటుంది ఇటు పక్కన మల్బార్ ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్తే క్రోమా ఉంటుందన్నమాట సో లోపలికైతే వచ్చేసాము పట్టు శారీస్ కొనుక్కుంటానని చెప్పింది తన బడ్జెట్ చెప్పింది సో నేనేం చెప్పానంటే ఆ మరీ ఎక్కువ రేంజ్లో ఫిఫ్టీన్లో అట్లా తీసుకుంది కానీ నేను టూ తీసుకో అట్లనే అని చెప్తే సరే అని ఎయిట్ ఎయిట్ టూ తీసుకుంది ఎయిట్ కేలో సో అవి ఇక్కడ నేను చూపించడానికి పర్మిషన్ లేదనమాట వాళ్ళు వీడియోస్ ఫొటోస్ ఏమీ తీసుకోవద్దన్నారు ఇది కూడా నేను ఏదో అట్లా ఫోన్ పెట్టేసి ఉంచేసాను అప్పుడు తీసిన క్లిప్స్ యాక్చువల్గా సీఎంఆర్ పెట్టిన ఫస్ట్ ఇయర్ ఏలూరులో ఎంత మంచి కలెక్షన్ ఉందంటే అసలు అంత మంచి కలెక్షన్ ఉంది అప్పుడు మా మామయ్య వాళ్ళ పాప పెళ్ళి వచ్చింది మేమైతే చాలా షాపింగ్ చేస్తున్నాం అక్కడ సో శ్రీకర్ బర్త్డే వస్తుంది కదా సిక్స్టీన్త్ అని చెప్పాను మా అమ్మ డ్రెస్ కొని పెడతానండి ఇది వేశాను సో అలా రెండు మూడు వేసి చూసిన తర్వాత ఫైనల్గా ఇదే నచ్చి ఇదే తీసుకున్నాను ఎప్పుడైనా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా శ్రీకర్కి కూడా ఇది బాగుంది అని చెప్పాడు రెండు తీసుకోమన్నాడు బట్ నేను ఒకటి చాలలే అని చెప్పేసి తీసుకున్నాను నాకు యాక్చువల్గా ఈ మెరూన్ కలర్ కూడా బాగా నచ్చింది మంచిగా అనిపించాడు ఇదైతే నార్మల్ జీన్స్ మీద కూడా వేసేసుకోవచ్చు కదా అని అంజన్కి డార్క్ షేడ్స్ నచ్చవన్నమాట లైట్ కలర్స్ నచ్చుతాయి అందుకని చెప్పి ఇంకా మళ్ళీ ఫైనల్గా నాకు కూడా ఎందుకో అదే బాగా డిగ్నిఫైడ్గా ఉంటుందేమో అనిపించింది దీని మీద అయితే వర్క్ వచ్చిందనమాట మళ్ళీ ఏదైనా షాపింగ్ ఉంటే అప్పుడు వెళ్ళి తీసుకోవాలి ఇది కూడా నేను బర్త్డేకి ఏమి వేయను కమింగ్ డేస్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి మా ఫ్యామిలీలో అప్పుడైతే వేస్తాను సో అన్నీ కొనుక్కేసుకొని కిందకు వచ్చేసిన తర్వాత కొనుక్కున్న శారీస్ అన్నిటికీ మ్యాచింగ్స్ లైనింగ్స్ ఫాల్స్ అవన్నీ తీసుకోవాలి కదా మా అమ్మ అన్నీ అక్కడ తీసుకుంటుంది అనమాట నేను కావాలా అంటే కలుసు మీద రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ కావాలి అని చెప్పాను వర్లక్ష చేసుకోవడానికి కాకపోతే తెచ్చుకోకుండా అక్కడే మర్చిపోయాను అనమాట అవిలో మళ్ళీ హైదరాబాద్లో కొనుక్కోవాలి సో ఇక్కడ ఎవరో ఉన్నవాళ్ళు వాడికి రాకెట్ చేసి ఇచ్చారు ఎవరు చేసి ఇచ్చారో కూడా నాకు తెలియదు మేము శారీస్ చూస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఉంటారు కదా స్టాఫ్ వాళ్ళు మేము ఆడిస్తామని చెప్పారు మీరు చూడండి మేము ఆడిస్తామని చెప్పారు సో అప్పుడు ఆ పేపర్ రాకెట్ ఎవరో చేసి ఇచ్చారనమాట దాంతో అయితే పిచ్చపిచ్చగా విచ్చల విడిగా ఆడాడు నేను అది ఎలా చేస్తారు ఏంటి అని కూడా అడిగితే కూడా నేను మర్చిపోయాను నాకు నిజంగానే శ్రీకర్ అని చెప్పాను ఫైనల్గా అయితే ఎంత షాపింగ్ చేశామన్నమాట నేనైతే ఏం కొనుక్కోలేదు అమ్మాయి శ్రీకారు కొనుక్కున్నారు నాకు నేను ఆ ఫంక్షన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత కొనుక్కుంటాను శారీస్ అయితే ఉన్నాయన్నమాట నాకు నేను బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలి సో ఆ ఫంక్షన్స్ వచ్చినప్పుడు వాటి గురించి కూడా చెప్తాను సో అమ్మాయి అయితే కొనుక్కుంటుంది మ్యాచింగ్స్ అవి చూసుకుంటుంది సో మేమిద్దరం ఇక్కడ కూర్చొని కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి కూర్చున్నాము ఆయన ఏమో నా రాకెట్ని వీడియోలో చూపించు నా రాకెట్ని వీడియోలో చూపించు అని చెప్తున్నాడు అనమాట అదే చేస్తున్నాము ఇప్పుడు సో మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే కనుక ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది రికమెండ్ అవుతుంది అప్పుడు నాకు వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాము ఇంకా మా అమ్మమ్మకి ఏదో జ్యువెలర్స్లో షాపింగ్ ఉందంటే అది కూడా సీఎం జ్యువెలర్స్లోనే చేశాము నేను అక్కడైతే ఇంకా క్లిప్స్ ఏమీ తీయలేదు జ్యువెలరీ షాప్ మళ్ళీ ఏమంటారో అని చెప్పేసి ఇప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి ఇప్పుడైతే వర్షం ఏమీ లేదు సో ఇంటికి వెళ్ళంగానే మా అమ్మమ్మ కాఫీ ఇచ్చింది సో తాగుతున్నాను నేను ఇంకా మా అమ్మ మేము వెళ్ళిపోతాం అమ్మ టెన్కి మాకు ట్రైన్ అంటే మా అమ్మ ఎక్కువ టెన్షన్ పడుతుంది ఎందుకంటే ఏమన్నా చేసి ఇవ్వాలి ఏమన్నా చేసి పెట్టాలని ఎక్కువ హడావిడిగా ఉంటుంది సో స్నాక్స్ ఏమైనా చేసి ఇస్తానందు కానీ మేము వద్దన్నాము సో దానికి కూడా రీజన్స్ ఉన్నాయి చెప్తా నేను నెక్స్ట్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో సో ఇప్పుడైతే మా అమ్మమ్మ హడావిడిగా నీకు టైం అయిపోతుంది నువ్వు ముందు కాఫీ తాగేసి అని ఇస్తే నేను ఇక్కడ కాఫీ తాగుతున్నాను శ్రీకర్ ఏంటంటే మా కజిన్స్ అంటే మా అన్నయ్య వాళ్ళ పిల్లలతో వాళ్ళతో పొద్దునుంచి ఆడుకోవడానికి అస్సలు కుదరలేదు స్కూల్ ఉంది మార్నింగ్ ఏమో ఎయిట్ థర్టీకి లేచాడు వాళ్ళు లేచేసరికి అందరూ వెళ్ళిపోయారనమాట స్కూల్కి ఇంక అప్పుడు మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది బట్ ఇంకా నేనే పంపించాను అనమాట మళ్ళీ ఊరొచ్చి ఆడుకోకుండా ఉంటే అలాగా హైదరాబాద్ వెళ్ళాక విసిగిస్తాడు నేను ఆడుకోలేదు అక్క వాళ్ళతో అని చెప్పేసి అనేసి ఇక్కడైతే మా అమ్మ గార్లెక్ పప్పు పోసింది గురువారం టిఫిన్ అనమాట నేను సో గార్లు వేసేస్తాను అని చెప్పి ఇంకా అంజన్ కోసం కొంచెం ఫుడ్ కూడా బయట నుంచి ఆర్డర్ చేసి ఉన్నారు ఆ ఫుడ్ కూడా తీసుకొని ఇంకా తను నాన్ వెజ్ తింటాడు ఇవాళ నేను తినను అనమాట సో నా కోసం ఇక్కడ వేస్తుంది సో టైం ఊరికే చూస్తూ ఉండగానే ఫైల్స్ అయిపోయింది ఎయిట్ అయిపోయింది ఐ మీన్ గడిచిపోయింది సో ఇంకా అంజన్కి ఇంకా వర్క్ అవ్వలేదు అని అంటే తను లాగౌట్ అవ్వలేదు అంటే సరే మేమే వచ్చేస్తాంలే అని మేము ఆటోకి వెళ్ళిపోతున్నాం అనమాట మా అమ్మ నాకు బొట్టు పెట్టింది వెళ్ళేటప్పుడల్లా ఎవ్రీ సా ఎవ్రీ టైం మంగళవారం శుక్రవారం కాకపోతే బొట్టు పెడుతుంది సో శ్రీకర్కి పెడదామని చూసేసరికి వాడు అప్పటికే వెళ్ళి ఆటోలో కూర్చున్నాడనమాట సో అప్పుడు పెడుతుంది ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుంది కానీ వాడికి స్వెట్టింగ్ చూడండి ఎలా ఉందో సో అందరూ అంత వేడిగా ఉంది పర్టికులర్గా విజయవాడ ఏలూరు ఈ ప్లేసెస్ అయితే మరీ వేడిగా ఉన్నాయి మేము ఉన్నప్పుడు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఉందన్నమాట ఎండ అమ్మో అనుకున్నాము సో ఇంకా ఆటో అతనికి మా చుట్టాల అబ్బాయి అనమాట తిను ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్తాడు జాగ్రత్తగా తీసుకెళ్ళినా వాళ్ళ టైం అయిపోతుందంట ఫాస్ట్గా తీసుకెళ్ళు అని చెప్తుంది సో ఇక్కడైతే నేను ఆటో వచ్చేసి మా మమ్మల్ని ఆయనకి బాయ్ అయితే చెప్పేసిన అనమాట ఉండరా బాయ్ బాగా చెప్పాలి సో ఇప్పుడైతే ఇంకా మా రూమ్ కత్తి వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ కొంచెం లగేజ్ ఉంచి వెళ్ళాము నుంచి లగేజ్ తెచ్చున్నాము కదా అదంతా సర్దాలి సో నేను అదంతా సర్దుకునే పనిలో ఉన్నాను అనమాట ఇప్పుడు సో సర్దుకుంటున్నాను సర్దేసుకుని కాకపోతే మేము టికెట్ అయితే ఆరోజు చేసుకున్నాం కానీ మేము ఇలా సర్దుకుంటున్నప్పుడు మా అత్త సడన్గా నాకు కొంచెం బాగాలేదు అని చెప్పారు సో ఆవిడకి బాగాలేనప్పుడు బయలుదేరడం ఎందుకు అని చెప్పేసి మేము ఆ రోజైతే రాలేదు మొత్తం సర్దుకున్న తర్వాత ఇంకా సరే వద్దు అనుకుని మానేసాం అనమాట ఇంకా ఆ రోజు గురువారం అయితే రాలేదు ఇంకా నన్ను డాక్టర్ దగ్గరికి అంతా తీసుకెళ్ళి అంతా చూపించిన తర్వాత ఇంకా ఏలూరులోనే ఉండిపోయాము ఎందుకు బాగోనప్పుడు రావడం అని చెప్పేసి అయినా కూడా మనకు కూడా ఉంటుంది కదా ఆవిడకి బాలేదు కదా ఎలా ఉందా ఎలా ఉందా అని చెప్పేసి సో లాస్ట్ మినిట్లో అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది సో మాకు టికెట్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా అవ్వలేదు అయినా చేసినా కూడా పెద్ద యూజ్ ఉండదులేండి తత్కాల్లో కొట్టారు టికెట్స్ మనకి ఏమి వెనక్కి రావు కదా తత్కాల్లో అయితే సో ఫైనల్గా హడావిడంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అమ్మ గారెలు ఇచ్చింది కదా అని సో రూమ్లోకి వచ్చేసి పడుకోవడానికి వచ్చినప్పుడు ఈ గారెలు తినేసి ఇంకా పడుకున్నాం అనమాట ఎప్పుడొచ్చామా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా నాలాగే అనిపిస్తుందా అమ్మ వాళ్ళ అత్తవాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టైం చాలా ఫాస్ట్గా గడిచిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది మరి పర్టికులర్గా హాఫ్ డే కోసం వన్ డే కోసం వెళ్ళినప్పుడు మన బకెట్ లిస్ట్లో చాలా ఉంటాయి ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పేసి నాకైతే చుట్టాలు మా పెద్దమ్మ పెద్ద వాళ్ళు చాలా మంది ఉంటారు అందరినీ పలకరించడానికి కూడా నాకు టైం సరిపోదు ఇలాగా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్